మా లేటెస్ట్ వీడియోస్ను మిస్ కాకుండా మీ మొబైల్లో నోటిఫికేషన్ పొందాలంటే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకొని ఆల్ ట్యాప్ చేయండి. అలానే మా ఛానల్లో జాయిన్ అయ్యి మాకు సపోర్ట్ ఇవ్వండి. మునగాకు తినటం వల్ల మన ఒంట్లో జరిగే మిరాకిల్ బెనిఫిట్స్ ఏంటో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. మునగ అంటే ధాతుపుష్టికి బాగా పనికి వస్తోంది. ఒక పరిశోధన ప్రకారం మునగ ఆకుల్లో పాలకూరలో కంటే 25 రెట్ల అధికంగా ఐరన్ ఉంటుంది. పాలల్లో కంటే 17 రెట్ల అధిక కాల్షియం ఉంటుంది. అరటి పండ్లలో కంటే 15 రెట్ల అధిక పొటాషియం ఉంటుంది. క్యారెట్లో కన్నా 10 రెట్ల విటమిన్ సి అధికంగా ఉంటుంది. పెరుగులో కన్నా 9 రెట్ల అధిక ప్రోటీన్ ఉంటుంది. ఆరెంజెస్లో కన్నా 7 రెట్ల అధిక విటమిన్ సి ఉంటుంది. కాబట్టి మునగ ఆకును ఆకుకూరల్లో రారాజు అని అందుకే అంటారు. మీరు ఎప్పటికైనా మునగ ఆకుల్లోని అద్భుతాన్ని తెలుసుకుంటే మీ ఆరోగ్యాన్ని చాలా వరకు కాపాడుకోవచ్చు. మునగ ఆకుల్లో ముఖ్యంగా బీటా కెరోటిన్, విటమిన్ సి, బి విటమిన్లు, మాంసకృతులు, ఐరన్, పొటాషియం, విటమిన్ ఏ, విటమిన్ కే, కాల్షియం, జింక్, ఫోలేట్ దండిగా ఉంటాయి. మునగ ఆకుల రసంలో ఉండే విటమిన్ సి అనేది ఇమ్యూనిటీ పవర్ పెంచటంతో పాటు మనల్ని కొన్ని రకాల వైరస్, బ్యాక్టీరియాల వల్ల సంక్రమించే వ్యాధుల నుండి రక్షిస్తుంది. ప్రస్తుతం వైరస్ విజృంభిస్తున్న తరుణంలో ప్రతి ఒక్కరూ తమ వ్యాధి నిరోధక శక్తిని పెంచుకోవాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్న విషయం అందరికీ తెలిసిందే. కాబట్టి ప్రతి ఒక్కరూ తమ ఇమ్యూనిటీ పవర్ పెంచుకొని ఈ వైరస్ను తరిమికొట్టటమే. అందుకు మునగ ఆకులు ఎంతో సహాయం చేస్తాయి. మునగ ఆకులను ఆకుకూరగా లేదా జ్యూస్ రూపంలో తీసుకోవటం వల్ల మన ఇమ్యూనిటీ పవర్ గణనీయంగా పెరుగుతుంది. తద్వారా వైరస్, బ్యాక్టీరియా వల్ల కలిగే వ్యాధులు మనల్ని తాకలేవు. మునగ ఆకులను ఉపయోగించి సులభంగా 5 నిమిషాల్లో జ్యూస్ తయారు చేసుకుని తాగవచ్చు. ఎలానో తెలుసుకుందాం. ముందుగా 2 గుప్పెళ్ళు మునగ ఆకులను సేకరించాలి. అంటే కేవలం ఆకులను మాత్రమే తీసుకోవాలి. ఇలా ఈ మునగాకును శుభ్రంగా కడగాలి. ఈ మునగాకును మిక్సీలో వేసి అందులో కొంచెం అల్లం ముక్క, కొంచెం నిమ్మరసం, అంటే స్పూన్ నిమ్మరసం కలిపి అందులో తగినన్ని నీళ్లు పోసి మిక్సీ వేయండి. ఇక దీన్ని గ్లాసులోకి తీసుకొని తాగటమే. ఇలా తాగటం వల్ల మన ఇమ్యూనిటీ పవర్ అద్భుతంగా పెరుగుతుంది. ఈ విధంగా తాగటం వల్ల మన శరీరంలో తెల్ల రక్త కణాలు, యాంటీబాడీస్ మరియు కొన్ని ఆర్గాన్స్ కలిసి ఒక అద్భుత శక్తిగా మారి నిరంతరం పోరాడుతూ మన శరీరాన్ని వైరస్ బారి నుండి రక్షిస్తాయి. మునగాకుల జ్యూస్ లేదా ఆకుకూరగా తినటం వల్ల బలవర్ధక ఆహారంగా మన శరీరానికి ఎంతో మేలు చేస్తుంది. ఆకుకూరల్లో రారాజు మునగ అని ఆయుర్వేదం చెప్తుంది. ఆయుర్వేదం ప్రకారం మునగ ఆకుల జ్యూస్ ఎంతో ఆరోగ్యాన్ని పంచుతుంది. అధిక బరువు, పొట్ట దగ్గర కొవ్వు సమస్యతో బాధపడేవారు ఇలా 15 రోజులు మునగాకును జ్యూసులా తాగితే శరీరంలో అధిక కొవ్వును, పొట్ట దగ్గర కొవ్వును తగ్గించి బరువును తగ్గిస్తుంది. ఇది బరువును తగ్గించటంలో అద్భుతంగా పనిచేస్తుందని పరిశోధనలే నిరూపించాయి. మునగాకులోని పోషకాలు అది మనకు చేసే మేలు తెలిసి డాక్టర్లే ఆశ్చర్యపోయారు. ఇక ముఖ్యంగా ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న షుగర్ వ్యాధిని కూడా మునగాకు అద్భుతంగా తగ్గిస్తుంది. మునగాకుల రసం తాగితే ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. ఇది ప్రకృతి సిద్ధమైన మంచి ఆహారం. దీన్ని తరచూ షుగర్ వ్యాధిగ్రస్తులు తాగుతుంటే రక్తంలో షుగర్ లెవెల్స్ను కంట్రోల్ చేసి భవిష్యత్తులో మళ్లీ షుగర్ వ్యాధి రాకుండా చేస్తుంది. ఇక మన శరీరంలో ఎల్డిఎల్ అంటే లో డెన్సిటీ లిపోప్రోటీన్ వల్ల అనేక సమస్యలు ఎదురవుతాయి. దానివల్ల గుండె సంబంధిత సమస్యలు ఎదురవుతాయి, ఛాతి నొప్పి లాంటివి వస్తాయి. మునగాకుల రసం నిత్యం తాగటం లేదా వారానికి 2 సార్లు లేదా 3 సార్లు తాగటం వల్ల మన శరీరంలో పేరుకుపోయిన ఎల్డిఎల్ అంటే చెడు కొలెస్ట్రాల్ను తగ్గిస్తుంది. దీనివల్ల భవిష్యత్తులో గుండె జబ్బులు, గుండెపోటు, ఛాతి నొప్పి వంటివి రాకుండా మన శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. ఇక ఈ రోజుల్లో చాలామంది మలబద్ధక సమస్యతో బాధపడుతున్నారు. మలబద్ధక సమస్య వల్ల ఇంకా ఇతర సమస్యలు కూడా రావచ్చు. అంటే మలబద్ధక సమస్య ఉంటే మల విసర్జన సరిగ్గా జరగక ముక్కిముక్కి కూర్చోవటం వల్ల పురీషనాళం చివరన రక్తనాళాలు వాచిపోయి మొలలు రావటానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఎప్పుడైనా మల విసర్జన సమయంలో ముక్కిముక్కి కూర్చోకూడదు.
అలా చేస్తే పురీషనాళం చివరన ఉండే రక్తనాళాలు వాచిపోయి మొలలు వచ్చి ఇబ్బంది పెడతాయి. దీనంతటికీ కారణం మలబద్ధకం. కాబట్టి మునగాకులతో చేసిన జ్యూస్ను తాగటం వల్ల మలవిసర్జన సాఫీగా అవుతుంది. ఈ సమస్య శాశ్వతంగా పోతుంది. అంతటి శక్తి మునగాకులకు ఉంది. ఇంకా ముఖ్యంగా మునగాకుల జ్యూసులో అద్భుత సహజ యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. ఇవి సెల్ డ్యామేజ్ కాకుండా ఆరోగ్యాన్ని పంచుతాయి. మునగాకు జ్యూస్ తాగటం వల్ల చర్మం కాంతివంతంగా మారుతుంది. ఎంత వయసు వచ్చినా నిత్య యవ్వనంగా ఉండేలా చేస్తుంది. ఇక చాలామంది పొట్టలో గ్యాస్ సమస్యతో ఇబ్బందులు పడతారు. అలాంటి వారికి మునగాకుల రసం అద్భుత ఔషధంగా పనిచేస్తుంది. ఇందులో ఉండే బి విటమిన్లు పొట్టలో గ్యాస్ సమస్యను తగ్గిస్తాయి. అంతేకాదు జీర్ణ వ్యవస్థను పటిష్టం చేసి జీర్ణశక్తిని పెంచుతాయి. కాబట్టి పొట్టలో గ్యాస్ సమస్యతో బాధపడే వారికి మునగాకుల జ్యూస్ మంచి ఆహారమని చెప్పవచ్చు. ఇక మునగాకుల రసం యాంటీ క్యాన్సర్గా పనిచేస్తుంది. మునగాకుల రసం మన శరీరంలో క్యాన్సర్ కణాల ఎదుగుదలను నిరోధించి సంహరించి అనేక రకాల క్యాన్సర్లు మన శరీరాన్ని తాకకుండా చేస్తుంది. కాబట్టి భవిష్యత్తులో క్యాన్సర్ లాంటి వ్యాధులు రాకుండా ముందు జాగ్రత్తగా మునగాకుల జ్యూస్ తాగటం ఎంతో మంచిది. ఇక అత్యంత ముఖ్యంగా ఈ రోజుల్లో ఒత్తిడితో కూడుకున్న ఉద్యోగాలు చేసేవారు తరచూ మునగాకుల జ్యూస్ తాగటం వారి ఆరోగ్యానికి ఎంతో మంచిది. ఎందుకంటే మునగాకుల జ్యూస్ అనేది మన శరీరాన్ని ఫిజికల్ మరియు మెంటల్ స్ట్రెస్ను తగ్గిస్తుంది. అదేవిధంగా మీ శరీరానికి అద్భుత శక్తిని ఇస్తుంది. అందుకే ఒత్తిడితో కూడుకున్న ఉద్యోగాలు చేసేవారు ఖచ్చితంగా మునగాకు జ్యూస్ తాగటం ఎంతో మంచిది. మునగాకుల్లో తల్లిపాలను పెంచే లక్షణం కూడా ఉంది. ఎవరైతే తల్లిపాలు పిల్లలకు చాలటం లేదని బాధపడుతున్నారో అలాంటి వారు మునగాకుల జ్యూస్ తాగటం లేదా మునగ ఆకులను ఆకుకూరల్లో వాడటం వల్ల వారి యొక్క చనుబాలు వృద్ధి అవుతాయి. అంతేకాదు ఆ పాలు ఎంతో ఆరోగ్యాన్ని పంచుతాయి. అవి పిల్లల ఎదుగుదలకు ఎంతో సహాయం చేస్తాయి. లివర్ ఆరోగ్యాన్ని కాపాడే వాటిలో మునగ ఒకటి. ఇది లివర్ను ఆరోగ్యంగా ఉంచి కొన్ని రకాల లివర్ సంబంధిత వ్యాధులు రాకుండా చేస్తుంది. మునగ ఆకుల జ్యూసులో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ మన శరీరంలో ఉండే ఫ్రీ రాడికల్స్పై పోరాడి వాటి శక్తిని నిర్వీర్యం చేసి మనకు ఆరోగ్యాన్ని పంచుతుంది. మునగ ఆకుల్లో ఉండే కాల్షియం వల్ల మన ఎముకలు ఉక్కుల్లా మారతాయి. పాలల్లో కంటే 17 రెట్ల అధిక కాల్షియం మునగాకుల్లో మనం పొందవచ్చు. అవును, ఎవరైతే మునగాకుల జ్యూస్ను తాగుతారో లేదా మునగాకులను పప్పులో పెట్టుకొని లేదా సూప్లా పెట్టుకొని లేదా ఆకుకూరగా తింటారో అలాంటి వారి ఎముకలు ఉక్కుల్లా మారతాయి. మునగాకు జ్యూస్ తాగటం వల్ల ఎముకలు పెలుసుబారటం సమస్య పోయి దృఢంగా మారతాయి. ముఖ్యంగా చిన్నపిల్లలు వృద్ధులు మునగాకును తినటం వల్ల వారి ఎముకలు ఉక్కుల్లా మారతాయి. ఇక ఈ రోజుల్లో కంటి సమస్యలు అధికంగా వస్తున్నాయి. దానికి కారణం మొబైల్స్ టీవీలు అధికంగా చూడటం వల్ల, కంప్యూటర్ ముందు గంటలు గంటలు గడపటం వల్ల కళ్ళు ఒత్తిడికి గురి అయి కంటి నరాలు బలహీనపడి కళ్ళు పొడిబారిపోతున్నాయి. ఈ సమస్యకు మునగాకుల జ్యూస్ చక్కటి పరిష్కారం. ఎందుకంటే మునగాకుల్లో అధికంగా విటమిన్ ఏ దొరుకుతుంది. ఇది కంటి నరాలకు శక్తిని ఇస్తుంది. తద్వారా కంటి సంబంధిత సమస్యలు దరిచేరకుండా కంటి చూపును అద్భుతంగా పెంచుతుంది. ఇక మునగాకుల జ్యూస్ తాగటం వల్ల బ్రెయిన్ నరాలకు శక్తిని ఇస్తుంది. బ్రెయిన్ హెల్త్కు ఎంతో దోహదపడుతుంది. కొంతమంది మతిమరుపు సమస్యతో బాధపడుతుంటారు. అలాంటి వారు ఇలా మునగాకుల జ్యూస్ తాగటం వల్ల జ్ఞాపక శక్తి పెరుగుతుంది. ఎవరైతే ఆస్తమా సమస్యతో బాధపడుతున్నారో అలాంటి వారు మునగాకుల జ్యూస్ తాగటం, ఆకుకూరగా మునగాకును వాడటం వల్ల వారి ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. ఈ రోజుల్లో చాలామంది ఐరన్ లోపం వల్ల రక్తం తగ్గి రక్తలేమి సమస్యతో బాధపడుతున్నారు. మామూలు ఆకుకూరల్లో కంటే 25 రెట్ల అధికంగా మునగాకుల్లో ఐరన్ లభిస్తుంది. కాబట్టి ఎవరైతే రక్తం తగ్గి ఇబ్బంది పడుతున్నారో అలాంటి వారు మునగాకులను వారి ఆహారంలో చేర్చుకొని తింటుంటే త్వరగా వారికి రక్తం పట్టి వారిని ఆరోగ్యంగా మార్చుతుంది. ఇక మునగాకులను ఎవరెవరు తినకూడదో తెలుసుకుందాం. రక్తపోటు తగ్గించటానికి వాడే మందులతో పాటు ఈ జ్యూస్ను తీసుకోకూడదు. ఇక గర్భిణీ స్త్రీలు లేదా గర్భం ధరించామనే అనుమానం ఉన్నవారు తీసుకోకూడదు. మునగ ఆకులు రక్తాన్ని చిక్కగా చేస్తాయి. రక్తం థిన్నింగ్గా కావటానికి మందులు వాడేవారు డాక్టర్ సలహా ప్రకారం వాడండి.
ఇక మునగ ఆకుల జ్యూస్ను షుగర్ వ్యాధి తగ్గించే మందులతో పాటు తీసుకోకూడదు. ఎందుకంటే మునగ ఆకుకు సహజంగానే రక్తంలో షుగర్ లెవెల్స్ను తగ్గించే లక్షణం ఉంటుంది. దీనివల్ల రక్తంలో షుగర్ లెవెల్స్ ఎక్కువగా పడిపోతాయి. ఇది ఆరోగ్యానికి మంచిది కాదు. కాబట్టి మునగ ఆకుల వల్ల ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయి. ఇప్పుడు ఉన్న గడ్డు పరిస్థితుల నుండి మిమ్మల్ని మీరు రక్షించుకోవాలంటే ప్రతి ఒక్కరూ మునగ ఆకులను జ్యూస్ను మీ ఆహారంలో భాగంగా తీసుకోవటం వల్ల మీకు ఎలాంటి వ్యాధులు రాకుండా మీ ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుంది.